Welcome, dear students, senior intermediate vidyarthulu, public parikshalo vache 20 important question sri pratyutpatti vyavastha pata sahayamto vivarinchandi. So ee question ki manam answer e vidhanga rayali, ee vidhanga raste manam full marks techukodaniki scope untundi anedi ee chinni video. So sri pratyutpatti vyavasthanu pata sahayamto vivarinchandi annappudu manam pataniki oka rendu marklu undadam jarugutundi. So, పటం ఏ విధంగా గీయాలి అనేటువంటిది నేను ఇంతకు ముందు వీడియోలో చేశాను దాని లింక్ మీకు ఈ ఇక్కడ ఇస్తాను సో ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి రాసేటప్పుడు ఏ సైడ్ హెడ్డింగ్స్ ఏ విధంగా పెట్టి రాస్తే మనకి ఫుల్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే సో శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు ఏ విధంగా మనం రాయాలి ఏమేం భాగాలు ఉన్నాయి అనేది మనం ఒకదాని తర్వాత ఏదో ఒకటి నీటిగా రాసుకున్న తర్వాత ఒక్కొక్క భాగం గురించి వివరించాలి సో ఫస్ట్ వన్ శ్రీ బీజ కోశాల గురించి సో శ్రీ బీజ కోశాల గురించి కూడా మనం పాయింట్ వైజ్గా రాసినప్పుడు మనం ఏదైనా మిస్ అవుతున్నామో అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది ప్లస్ కరెక్షన్ చేసేటువంటి ఎగ్జామినర్కి మన ప్రజెంటేషన్ చాలా నీట్గా కనిపిస్తుంది సో కాబట్టి మీరు పారాగ్రాఫ్గా రాయకుండా ఈ విధంగా పాయింట్స్ లాగా డివైడ్ చేసుకుంటే నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది అలానే ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ అండర్లైన్ నేను ఎందుకు చేశానంటే సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ సో న్యూ వర్డ్స్ అండ్ ఆల్సో న్యూ వర్డ్స్ సో వీటిని మీరు అండర్లైన్ చేయడం వల్ల మీరు హైలైట్ చేస్తారు మీ ఆన్సర్ని మీరు హైలైట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా శ్రీబీజ కోశాల గురించి శ్రీబీజ వాహికల గురించి నెక్స్ట్ శ్రీబీజ వాహిక గురించి రాసినప్పుడు మనం కాలాంచిక ఏ విధంగా ఉంటుంది కలశిక గ్రీవం ఏ విధంగా ఉంటుంది అనేవి రాసి వాటి యొక్క విధిని కూడా మనం రాసేస్తే మనకి ఇది 2 మార్క్స్కి పనికి వస్తుంది అట్లనే ఎస్సేలో కూడా ప్రజెంటేషన్ చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ గర్భాశయం నుంచి కూడా ఈ విధంగానే మనం రాస్తాము మొత్తం మనం ఎస్సే అంతా ఈ విధంగానే మెయింటైన్ చేయాలి సో ఇక్కడ గర్భాశయ కుడ్యం గురించి రాసినప్పుడు మనకు 3 పొరలు ఉంటాయి పరిరూపకల పెరిమెట్రియం అయోమెట్రియం ఎండోమెట్రియం అని సో అవి ఏ విధంగా ఉంటాయి మరియు వాటి యొక్క విధి ఏమి అనేది కూడా మనము ఒకే లైన్లో మనం రాసేయడం వల్ల చాలా నీట్గా ప్రజెంటేషన్ ఇది అయినట్టు ఉంటుంది ప్లస్ మనం నేర్చుకుని గుర్తుపెట్టుకోవడం కూడా ఇలాంటిది ఈజీగా ఉంటుంది నెక్స్ట్ భాగము యోని భాగం ఏ విధంగా ఉంటుంది చివరిది బాహ్య జననాంగాలు ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ అనుబంధ గ్రంథులు 3 ఆ 3 ఏంటి ఎక్కడ ఉంటాయి వాటి యొక్క విధి ఏమి అని రాస్తే మనకు సరిపోతుంది సో ఈ విధంగా మీరు చాలా చక్కగా శ్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మీరు ఇంత నీట్గా ప్రజెంట్ చేస్తే మీకు 8 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి హోప్ మీకు నచ్చిందనుకుంటాను మీరు దీని నోట్స్ గిన ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నోట్స్ని కాపీ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అనుకుంటే ఏ టాపిక్ గురించి అయినా మీకు ఆన్సర్ కావాలి అనుకుంటే కామెంట్స్లో రాస్తే నేను ఆ టాపిక్ గురించి మీకు నోట్స్ రాసి అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటిల్ దెన్ హ్యాపీ స్టడీయింగ్